మీద ప్రయోగించడానికి మన కమ్మం బిడ్డలే దొరికిన దీనమైన స్థితిలో మనం ఎన్ని సంవత్సరాలు బతికినాం. ఈరోజు ఆ దోస ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మన దోస, మన బాధ, మన ఆవేదన, మన ఆక్రందన ఇదే నాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ పార్టీలన్నీ కూడా మన బాధ వినవు అని చెప్పే భావనతో, నిరాశతో ఈరోజు ఇక్కడికి వచ్చినాం. అదే సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాదని, టిఆర్ఎస్ పార్టీని కాదని, బీజేపీని కాదని, కమ్యూనిస్ట్ పార్టీలను కాదని వాళ్ళ కండువాలన్నీ పక్కన పడేసి నీని కండువాను మోసుకున్నామా. ఈరోజు మీరు రాజకీయంగా మళ్ళొకసారి పుట్టిండ్రు, అందుకోసం ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మన తల్లి మనం పుట్టినప్పుడు, మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు అది మన పుట్టినరోజు అయితే, ఏ రోజైతే ఈ మహనీయుల బొమ్మలున్న, ఆ గొప్ప నాయకురాలు మాయావతి గారి బొమ్మ ఉన్న, మన ఏనుగు ఉన్న బొమ్మ ఉన్న పండుగ మన భుజం మీదకి వచ్చిందో ఆ రోజు మళ్ళీ రాజకీయంగా మరొక్కసారి మనం పుట్టిన జీవితాల్లో ఇది అత్యంత పవిత్రమైన దినం. ఈ పవిత్రమైన దినాన్ని ఈరోజు ఈ కండు